बागमती वोट डाल के मोहम्मद मुजाहिद को जिताओ। जय దయచేసి ఇప్పుడు కూడా సాయం చేయాలి దేవుడాన్ని మన ముజాయిద్దై మీకు అందుబాటు ఉంటుంది పనిచేస్తారా ఆప్లని ఆ జిత్తే మెహత్ కలిసి జీకి ఎక్కి ఆ గర్గర్ పెట్టి ఆఫీస్ అందాను యాభై కావరే బతో టీఆర్ఎస్ బీజేపీకి మిలాహ టీఆర్ఎస్ బీజేపీ మిలాహ అంతేగా బీజేపీ క్యాండిడేట్ మరి యాభై క్యాకరే బీజేపీ బట్వారా ఉన్నప్పటికే బీజేపీ వాళ్ళు విత్రా హోకర్ అప్ జో హెల్ప్ టీఆర్ఎస్ మదత్ కర్ కైకు అప్పు జీతనికి మోహా కమ్ కర్నా బోల్కే ఈ అప్పని త్యాతనికి సూచన పడతా ఈ అప్పని త్యాతనికి సూచన పడతా ఏ సమజాన సబ్కు యాకి హాలాత్ ఔర్ ముజాహిద్ భాయి యా తిరుపతి దోనికి దో యహాకి మొహామీ రేనే వాలే కామ్ కర్నే వాలే అప్పుడు సోచ సోచ కే చునే క్యాండిడేట్స్ కు కామ్ కర్నే వాలే రేనా బోల్కే దోనికి దో ముజాహిద్ కు తిరుపతి దోనికి దో కామ్ కర్నే వాలే ముజాహిద్ నీ ఓటు బాబాయి
మత సామరస్యానికి ఏదైతే ఉందో ఇది నిదర్శనం అని చెప్పి అంటున్నా నేను. యాపే ముస్లిం హే, సిక్ హే, ఈసాయి హే, హమర్ హిందూ భాయ్యా హే, మగర్ హమ్ జో భీ హే హిందుస్తానీ హే, హమ్ సబ్ మిల్కే రహనే వాలే హే. ఏ టిఆర్ నగర్ కి ఖాసియత్ హే బల్కి మై బోల్నా చాహతా హూం. జగిత్యాల బల్దియా మే జో భీ గరీబ్ బేగర్ వాలే రహే తో वो सब लोगों को वो जमाने में 83 में 85 में जब शुरुआत में टीडीपी की दौड़ थी, मैं एमएलए था मगर दौड़ तो टीडीपी की थी. यहां पे ये जमीन नरसिंहपुर से लेकर तकरीबन 1000 के ऊपर घर बनाने का ये बस्ती बना है. जगीचार पट्टन में उन्नवे दादापू ఒక 1000 మంది నిరుపేదలకు ఏదైతే ఉందో కుల మతాలకు అతీతంగా ఇండ్ల స్థలాలు కెట్టాంపు చేసి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ ఆశ్రయం ఇచ్చింది టిఆర్ నగర్ అని చెప్పి అంటుంది. చెప్పే నిజమా కాదా? ఆనాటికి వెళ్ళి ఈనాటి వరకు టిఆర్ నగర్ మే అభి కర్నే కా కామ్ తో బహుత్ కుచ్ బాకీ హై. करने का काम बहुत कुछ बाकी है बोल रहा मैं, मगर जो भी काम बने तो वो सिर्फ कांग्रेस और टीडीपी के दौर में बने. मर गए तो 6 साल की टीआरएस की हुकूमत में 6 रुपए की काम भी यहां पर नहीं बने मुल्क में. अभी हमारा दोस्त जो बोले यहां पे जो मस्जिदा बने, जो गुरुद्वार बने या मंदिर बने या कम्युनिटी हॉल बने या पानी की सहूलत दिलवाए, बिजली की सहूलत दिलवाए, ये जो भी काम बना कांग्रेस के दौर में जीवन रेड्डी के दौर में ये बने सही है या नहीं भाई बोलना चाहता हूं. टीआर नगर को चेपट बट प्रति आपूर्ति कार्यक्रम उठने అది మస్జిద్ల నిర్మాణమే కానివ్వండి, మందిర నిర్మాణం కానివ్వండి, గురుద్వార నిర్మాణం కానివ్వండి, క్రిస్టియన్ హమర్ ఈసాయి భాయ్యోంకి వాస్తే జో మందిర్ బనానా చాహతే క్రిస్టియన్ చర్చ్ సంబంధించే కానివ్వండి, ఈద్గాకి జమీన్కి బారేమే భీ సోచో, యా ఖబ్రస్తాన్ జమీన్కి బారేమే భీ సోచో, శ్మశాన వాటిక గురించి ఆలోచన చేయండి, మంచినీటి సౌకర్యం 2 బావులు కానివ్వండి, బోర్వెల్ నిర్మాణం కానివ్వండి, 33/11 కేవి సబ్ స్టేషన్, 24 గంటల విద్యుత్ సదుపాయం టిఆర్ నగర్ ఉండే విధంగా ఏర్పాటు చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారి శాసనసభ్యుడిగా. ఎల్ఆర్ఎస్ గరీబుడు 10 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న భూమి కొనుక్కొని వానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అప్లై చేస్తారు. ఎందుకంటే టిఆర్ నగర్ గ్రామ పంచాయతీ ఉండగా మీరు నేల పన్ను కట్టినా కట్టకున్నా నడిచింది, రేపు నడవదు బిడ్డ. మీ నెల మున్సిపల్ ట్యాక్స్ కట్టకుండా నల్ల కట్ అవుతుంది. ఎందుకంటే ఏం చేస్తున్నదో, ఓ నెల నల్ల బిల్లు కట్టినా కట్టకుండా నల్ల నీళ్ళు వచ్చినాయి. రేపు ఏదైతున్నదో, ఒక నెల నల్ల బిల్లు కట్టకుండా నల్ల కట్ అవుతుంది. ఏమైనా నీ భగీరథ క్యావా తుమారా భగీరథ, అగర్ భగీరథ కే నామ్ పే ఘర్ ఘర్ పానీ నహీ దియే తో మై ఓట్ నహీ మాంగతా హూం బోల్కే బోలే. ఎమ్ఎల్ఏ చునావ్ ఆయే, కహానీ సునాయే, జీవన్ రెడ్డి కు బాజు హటా దియే. అబ్ జీవన్ రెడ్డి తో బాజు హట్ గయే, మన ఆయస్ ఎమ్ఎల్ఏ క్యా కరే సాహబ్? मैं वो पूछना चाहता हूं मैं, ये 1 साल में 12 महीने गुजर गए, 13 महीना चल रहे, ये 12 महीने में किसी गरीब को या किसी बेवा को या कहीं बुजुर्ग बुड्ढे को कुछ फायदा हुआ? कुछ बोले तो हम 2000 रुपए पेंशन दे रहे हैं,
क्या तुम्हारी जेब से दे रहे हैं? क्या तुम्हारे बाप का है? अरे भाई तेलंगाना रियासत को कर्जे में दबा रहे हैं। जब तेलंगाना अलग रियासत बने, तेलंगाना इलाके की खर्चा सिर्फ 7,000 करोड़ थे, आज कहां तक पहुंच गए? 3,00,000 करोड़ पहुंच गए। 3,00,000 करोड़ కేవలం 6 సంవత్సరాల కాలంలో దొరగారు 2,40,000 కోట్ల పైదా కరే వాళ్ళే రహే తో సోచన పడతా మా సోచన పడతా చెప్ప బేటయ్య బేటికు పైదా దేనా నైదేనా దీంతో కర్జే ఉంటా పడతా సోచి అప్పుడేమో కర్జేమే బిఠారే पर उनकी खानदान तो बढ़ जा रहे, उन्हें कर्जे पे नहीं चुक रहे, उनकी खानदान तो बढ़ी जा रहे। तेलंगाना रियासत बनने से पहले क्या था, आज क्या है, हिसाब पूछो। ये 6 साल में कहां से कहां पहुंच गए? सिर्फ उनकी दौलत बढ़ाने के वास्ते तेलंगाना रियासत को कर्जे में दबा रहे। बल्कि मैं बोलना चाहता हूं, ये सही है नहीं? ये चुनाव सिर्फ बलिया की है, मगर ये हुकूमत को सबक सिखाने का चुनाव है। बल्कि मैं बोलना चाहता हूं, मैं ये वोट केवल मुनिसिपल के परिमितं कावच्चु, कानी प्रभुत्वानि कल्लु तेरिपिंचेटडुगा का एन्निक अनि चेप्पंडि मनं चूस्तां चेप्पट्टु नेनु ए वृद्धाप्य नेनु 50 ఏళ్ళు తగ్గించలేదో తగ్గించకుండా మంచిదే మా టిఆర్ఎస్ పార్టీ మంచిదే అని చెప్పినట్టయితే, ఏ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పిండ్రు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవటమే కాదు, కనీసం నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా గానీ మనం ఆమోదం తెలిపినట్టయితే అని చెప్పట్ట. ఇలా మా తిరుపతి ఉన్నాడు క్యాండిడేట్, ఎంబీఏ చదువుకున్నాడు, ఎరకల్లో పొలగాడు, ట్రైబల్, ఇదేదో నౌకరత్ ఏదో పెన్న పొలం మంచి దాదుకుంటాడు, సరిగా నౌకరు వచ్చేది ఆశ లేదు. కానీ ఏదైతుందో ఆయన చదువును, ఈ ప్రజానీకానికి ఏదైతుందో ఈ టిఆర్ నగర్ ఉద్ధరణకు వెచ్చిస్తా అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తానికి వచ్చింది. నిజమా బద్దమే? ఆయనకి చక్కని నౌకరు దొరికితే అది తప్పులేనా? ముజాహిద్ భాయ్ ఉన్నాడు, ఆయన ఏమున్నా లేకున్నా ఒక సమాజ సేవకుడిగా, ఒక సంఘ కార్యకర్తగా ఏదైతుందో ఒక సంఘ సేవకుడిగా అవామకి ఖిద్మత్ కన్నా ఉస్కి ఫోర్ సేవకు సమజ్కే ఆజ్ జో హై కాంగ్రెస్ పార్టీ ఉమ్మీద్వార్ బన్కే సామ్నే ఆయ బోల్ కలిగేది సోచియే. ఈ చునావ్ అహం చునావ్ హై, మీకు పూట నలనీరు రావు. ఎవరి దగ్గర పోతారు? కౌన్సిలర్ దగ్గర పోవాలి. ఎవరి దగ్గర పోతారు? కౌన్సిలర్ దగ్గర పోవాలి. మీకు ఎవడు అందుబాటులో ఉంటాడు? ముజాహిద్ అందుబాటులో ఉంటాడు, తిరుపతి అందుబాటులో ఉంటాడు. ఆ టిఆర్ఎస్ వాడు కనబడతాడా ఎక్కడన్నా? వాళ్ళు ఊరెక్కనో అని వాడెక్కనో నాకు టెలిఫోన్ చేయని అత్త అంటాడు. అరే నీ టెలిఫోన్ అత్త ఆయన పొద్దున్న లేదా నీ కళ్ళగాడు ఉంటాడు అని చెప్పంటాడు. నేను ఏ ఆజ్ కి బాత్ నహీ, गए जो 10 साल की तजुर्बा बोल लो भाई, यहां पे जो कुछ काम बनने का लायक है बोले तो सिर्फ मुजाहिद है। बोले मैं बोलना चाहता हूं फखर से, आप यहां पे किसी मुसलमान को मौका देना नहीं चाहते? देते साहब, आपने ये पार्टी वाले टीआरएस आप जरूर मौका देते। टीआरएस पार्टी वाले किसी मुसलमानों को अखिलेतों को मौका देना नहीं चाहते, और साजिश भी चल रहे है। सोचिए मैं, साजिश भी चल रहे है ये मुजाहिद को नहीं जीतने देने के वास्ते। यहां पे टीआर बीजेपी मिला खत हुई, ये सही है या नहीं बोलिए? हर जगह बीजेपी कंटेस्ट कर रहे है। टीआर नगर में बीजेपी कहीं को बितरा हुआ? कई को मित्र हुआ?
टीआरएस को जितवाना बोल के साजिश है, ये सही है या नहीं? सोचिए मेहरबानी करके आप सब लोग, अगर सही भी मुसलमान की भलाई चाहे तो वही इससे पहले एमपीडीसी चाहते ना, उसको कह क्यों नहीं दिया मौका बोल के मैं पूछना चाहता हूं। और उसको उछका रहे, तुम भी खड़े रहो, तुम खड़े रहते मुसलमानों को वोट बंटवारा होता, हमारा हिंदू भाई को फायदा होता, ये सही है नहीं? सोचिए, पार्टी से टिकट ही हासिल नहीं कर सके, मैं किसी और मुसलमान को जीतवाने का मौका दो, आपकी हिम्मत करेंगे मुजाहिद? मगर ऐसी नहीं, इसको रुकावट डालना। जो बीजेपी से मिलाकत हुआ उसको जितवाने का साजिश में ये भी शामिल है बोल के मैं बोलना चाहता हूं। सोचिए आप लोग, मैं तिरुपति अमाय कुछ एस्टी पोला पोला स्थानिक एस्टी दौर ले नागेश्वर रावा सार है ना, మరి అలగడ్డ గడిచేది స్థానికులు టికెట్ ఇచ్చాలని చెప్తే ఇప్పుడు అలగ టికెట్ ఇచ్చాడు నాగేశ్వరరావుకు సారయ్యకు, ఇక ఇంకేం చెప్తుండు? ఆడు తిరుపతి గారికి వెళ్ళవద్దు, ఏమైనా మంచిదే కాక ఆడు మావాడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ టీఆర్ఏ గారు ఎరకలో ఉన్నాయి ఓట్లు, ఇళ్ళన్నీ బట్వారా కావాలి, ఎత్తుకుడా కావాలి, అలా ఇండిపెండెంట్ పెట్టించు చా జరుగుత ఇండిపెండెంట్ కంటెస్ట్ కర్నేకి యాజ్ లో ఇండిపెండెంట్ కంటెస్ట్ కర్నా ఏ కాంగ్రెస్ కి ఓట్ బట్వారా కర్రానికి సాజిష్ అయిపోయి బోల్నా చాతా ఇది ముజాహి సబ్జెక్ట్ తిరుపతికి సబ్జెక్ట్ మగర్ టిఆర్ దగ్గరికి అవాం బహుత్ హోషియార్ హై, బహుత్ హోషియార్ హై, జరూర్ जो उनकी खिदमत में जो हाजिर होते, जो उनकी खिदमत में हाजिर होते उन लोगों की ताइत में इधर मुजाहिद समझो उधर तिरुपति समझो, आंखों के सामने रहने वाले, सुबह उठते ही तुम्हारा पानी आ रहा है या नहीं, सुबह उठते ही तुम्हारा मोरी साफ हुआ या नहीं, सुबह शाम होते ही तुम्हारा बिजली आ रही या नहीं देखने वाले मुजाहिद और तिरुपति बल में बनना चाहिए। देखो 50 करोड़ में टीआरएस हकदार है या नहीं बोल के मैं पूछना चाहता हूं, मैं 50 करोड़ में टीआरएस हकदार है या नहीं? फिर कहा रखिए जी, 48 वार्ड को 1 करोड़ को, एक एक वार्ड को 1 करोड़ आए तो अपने 2 वार्डों को 2 करोड़ आना चाहिए या नहीं सर? और सही भी तुम लोग वो पैसे लाए तो वो कब आया? एमएलए चुनाव से पहले आए, वो 50 करोड़ के कहानी से एमएलए चुनाव जीत गए, फिर वो ये 50 करोड़ की बात करते ही नहीं लाया जैसा। अरे सही भी लाए तो हमारी हिस्सा कहाँ है टीआर नगर की हिस्सा? 2 करोड़ आए तो ये मैं पूरा डेरे बन सकता, सीसी रोड बन सकता, 2 करोड़ आए तो टीआर ने पूरा सीसी रोड बनता। हम लोग की दुआ से एमएलए नहीं जी सके तो भी अल्लाह ऊपर वाले देवड़ उन्नोड़ो जे पंटो नेनो जीवन अटुवंटि शासन मंडलिलो चट्टसभलो ఉండాలని చెప్పని